ఇక్కడేమీ పక్కనే, ఇక్కడేమీ పక్కనే ఆర్కే నిల్చొని ఉన్నాడు. ఇక్కడ లోకల్ హీరో గురించి మీ అందరికీ తెలుసు. తన పొలంలో తానే నాట్లు వేస్తాడు, తానే కాడి పట్టుకుని దున్నుతాడు, ఆ గట్టు మీదే భోజనం చేస్తాడు. తనతో పాటు 10 మందికి రాజన్న క్యాంటీన్లో భోజనం కూడా పెడతాడు. అందరికీ అందుబాటులో, అందరికీ అందుబాటు ధరల్లో కూరగాయలు కూడా అమ్మిస్తాడు. రైతులకు కష్టం వస్తే రైతుల తరపున కోర్టుకు కూడా వెళ్తాడు. తనను కొనేందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలు పెట్టిన ఆ ప్రలోభాలకు మాత్రం ఏమాత్రం కూడా అమ్ముడు పోలేదు. నా సోదరుడు ఆర్కే గత 5 ఏళ్ళుగా మీకోసమే పనిచేస్తా ఉన్నాడు. ఇక టీడీపీ నుంచి, ఇక టీడీపీ నుంచి ఇక్కడ అభ్యర్థిని ప్రకటించారు. ఈ టీడీపీ అభ్యర్థి ఇక్కడ నేల మీద కాలు పెట్టుని, ఈ టీడీపీ అభ్యర్థి 5 సంవత్సరాలలో ఇక్కడ ఈ నేల మీద కాలు కూడా పెట్టలేదు. ఈ చుట్టుపక్కల రైతులకు ఇక ఎలాంటి రక్షణ కూడా ఉండదు. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా భూములు ఆక్రమిస్తూ ఉన్నారు. అడ్డుకోవాలంటే కోర్టుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి. ఇక తాము ఇష్టారాజ్యంగా భూములు లాక్కునేందుకు, అమ్ముకునేందుకు ఏకంగా గద్దెల్లో వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళుతా ఉన్నారు. బాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకున్నట్టే ఆయన కొడుకును కూడా ఓడించాలని మంగళగిరిలో ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయించుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నాను.